ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బెస్ట్ బౌలర్కు పర్పుల్ క్యాప్ అందజేస్తారు. టోర్నీ జరుగుతుండగా అత్యధిక వికెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బౌలర్ మైదానంలో ఈ క్యాప్ ధరిస్తాడు. టోర్నీ ముగిసిన తర్వాత ఈ జాబితాలో టాప్ లో నిలిచిన ప్లేయర్ బెస్ట్ బౌలర్ అవార్డుతో పాటు ఈ క్యాప్ను కూడా అందుకుంటాడు. అయితే గత ఏడాది వరకు కూడా స్టార్ బౌలర్లందరూ ఈ జాబితాలో ఉంటే ఈసారి మాత్రం ఐపీఎల్ 2021 సీజన్ లో స్టార్ బౌలర్లను వెనక్కి నెట్టి యువ ఆటగాళ్లు ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. ఇక ఒక్కసారి కనుక ఈ ఐపీఎల్ 2021 సీజన్ కు పర్పుల్ క్యాప్ హోల్డర్స్ కు సంబంధించి ఆ రేస్ లో ఉన్న ఆటగాళ్ళ గురించి మనం పరిశీలిద్దాం. మొదటిగా హర్షల్ పటేల్, ఆర్సీబీకి చెందిన ఈ బౌలర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2021 సీజన్ ఈ యొక్క బౌలర్స్ కు చాలా అద్భుతంగా రాణిస్తోంది అని చెప్పడానికి మొదటిగా హర్షల్ పటేలే తన మొదటి అడుగు వేశాడని చెప్పొచ్చు. ఇక రెండవ స్థానంలో కోల్కతా జట్టుకు చెందిన ఆండ్రూ రజిల్, మూడవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ఆవేష్ ఖాన్, ఇక యాజ్ యూజువల్ గా మన సన్ రైజర్స్ జట్టుకు సంబంధించిన ఆటగాడు రషీద్ ఖాన్ మొదటి నాలుగు స్థానంలో ఉన్నారు. ఇక ఈ స్థానాలను గనక గమనించినట్టయితే అత్యధిక వికెట్లను పడగొట్టిన హర్షల్ పటేల్ ఈసారి ఐపీఎల్ 2021 పర్పుల్ క్యాప్ కు అర్హత సాధించవచ్చు అనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మొత్తం ఐపీఎల్ 2021 సీజన్ కు గాను 8 మ్యాచ్లు జరగగా ఏకంగా హర్షల్ పటేల్ 7 వికెట్లను తీశాడు. మొన్న జరిగిన ముంబై అంటే బెంగళూరు అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన తన బౌలింగ్ ప్రదర్శన కనబరిచి ముంబై జట్టు బ్యాట్స్మెన్ ను దిమ్మదిరిగేలాగా చేశాడు. నిజం చెప్పాలంటే 20 ఓవర్లో మొదటి 4 బంతుల్లో 3 వికెట్లు తీసి ఇక తను సూపర్ గా తను ప్రదర్శన ఇచ్చాడని చెప్పుకోవాలి. మొదటి ఓవర్లో అంటే బెంగళూరు అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదటి ఓవర్లో 15 పరుగులు ఇచ్చిన హర్షల్ ఆ తర్వాత 3 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తీయడం అత్యంత విశేషంగా మారింది. ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ లో తను ఒక అరుదైన రికార్డ్ ను సాధించాడు హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ ఒక యువ బౌలర్, కానీ తను సాధిస్తున్న ఘనతను చూస్తే చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఇక కగాసో రబాడా మొదటి లాస్ట్ ఇయర్ అంటే మనం గనక చూసినట్టయితే 2020 కి సంబంధించి తను ఒక పర్పుల్ క్యాప్ హోల్డర్, కానీ ఈసారి మాత్రం జాబితాలో తను ముందుగా దూసుకు వెళ్ళటం లేదు. ఇప్పుడున్న వికెట్ల జాబితాను కనుక చూసినట్టయితే హర్షల్ పటేల్ మొదటి స్థానం, రెండవ స్థానంలో ఆండ్రూ రజిల్, మూడవ స్థానంలో ఆవేష్ ఖాన్, నాలుగవ స్థానంలో రషీద్ ఖాన్ ఉండటం అత్యంత విశేషం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గాను 2 ఆటగాళ్లు వోక్స్ అలాగే ఆవేష్ ఖాన్ 2 కూడా ఈ జాబితాలో రేస్ లో దూసుకు వెళ్ళిపోతున్నారు. కానీ హర్షల్ పటేల్ ఒక రికార్డ్ ను వీళ్ళు బ్రేక్ చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.